अंदर की नमस्कार वेलकम टू अम्म निर्पिन कला वीडियो चिलकलनी एला कुट्टुकोवालो क्लियर गा चेप्तानु मनं पोचमतल्ली देवालयालो इलांटी चिलकलनु चूसे उंटामु मन पिल्ललकि बालेनप्पुडु कानी आरोग्यं सरिगा लेनप्पुडु कानी पोचमतल्लिकि मोक्कु मोक्कुकोनि ना पिल्ललु कूडा इला चिलकलागा मंचिगा अयि तिरिगिते नीकु चिलक कडतामु अनि मोक्कुकुंटामु सो मीरु चूसे उंटारु ई चिलकलनि इंत मंचिगा एला कुट्टाली दीनिकि कावाल्सिन क्लात् एंटि एला कुट्टालो क्लियर गा चेप्तानु मीरु वीडियो चूसिनट्टयिते मीकु चाला क्लियर గా అర్థమవుతుంది సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం అమ్మ నిర్పిన కళను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్‌మెంట్ కి నాకు కొంచెం హెల్ప్ చేయండి ఇక్కడ చిలక కుట్టుకోవడానికి ఈ పింక్ ఇల్ను క్లాత్ కూడా చూడండి ग्रीन कलर क्लॉथ తీసుకున్నాను పారెట్ గ్రీన్ క్లాత్ ఉన్నట్లయితే పారెట్ గ్రీన్ క్లాత్ యూస్ చేసుకోండి అది ఇంకా చాలా బాగుంటుంది ఇది చూసినట్లయితే స్క్వేర్ షేప్ ఉండాలి డబ్బా షేప్ లో ఉండాలండి నేను మెజర్మెంట్ చూపించాను కదా ఆ తర్వాత ఇలా సైడ్స్ కుట్టుకోవాలి ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉంచుకోండి ఎందుకంటే ఇది మనకు తిరమర ఉంది కదా సీదా కాదు తిరమరలో ఉంది కాబట్టి ఒక సైడ్ కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి ఇక్కడ చూసారా రఫ్ వేసుకొని ఇది కంప్లీట్ గా కుట్టుకున్నాను ఈ సైడ్ ఇలా కింది దాకా తెచ్చేసుకొని ఇంకొక సైడ్ కూడా కుట్టుకుంటున్నాను ఇది మాత్రం కంప్లీట్ గా కుట్టను కొంచెం గ్యాప్ ఇస్తాను ఇలా గ్యాప్ ఇచ్చాను కదా నెక్స్ట్ దీని సీదా చేసుకోవాలి సో ఇది మనం దేవుడికి కుడుతున్నాం కాబట్టి పాత క్లాత్లు కాకుండా కొంచెం కొత్త క్లాత్లు గాని యూస్ చేయని క్లాత్లు ఉంటాయి చూసారా అవే ప్రిఫర్ చేసుకోవాలి ఈ చిలకలను కూడా మనం చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ లో చూస్తుంటాము ఇది ఒక టైప్ ఆఫ్ చిలక ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది అది కూడా పోస్ట్ చేస్తాను సో ఈ చిలక లోపలికి కొంచెం మనం క్లాత్ లాగా పెట్టాలి మీ దగ్గర ఇలాంటి క్లాత్ కానీ మనకు సారీస్ లో వస్తుంది చూసారా స్పాంజ్ క్లాత్ ఈ స్పాంజ్ ని పెట్టొచ్చు ఇలా స్పాంజ్ లేకపోతే దూది ఉంటుంది కదా దూది పత్తి పత్తి కానీ పత్తి అయినా పెట్టొచ్చు లేదా అది కూడా లేదు అంటే ఏదైనా క్లాత్ కొనుకొచ్చి పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇది కాస్త నిండుగా అయిన తర్వాత దీన్ని ఇలా మల్చేసుకొని ఇటు సైడ్ కూడా కంప్లీట్ గా కుట్టుకోవాలి సో లోపల కొంచెం మనకు ఉబ్బుగా రావాలి అలా వచ్చేలాగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా మూతి కూడా కుట్టుకుంటున్నాను రెడ్ కలర్ లో తీసుకున్నాను ఇలా రెడ్ కలర్ డబ్బా క్లాత్ లో తీసుకోండి ఇలా ఈ సైజ్ లో తీసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టేస్తున్నాను నేను చూడండి ఇలా పెట్టిన తర్వాత దీనికి మార్కింగ్ పెట్టేస్తున్నాను ఎడ్జ్ ఉంటుంది కదా సో ఎడ్జ్ కి ఇలా నేను గీసుకుంటున్నాను మన ఎడ్జ్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఇలా చిలక ముక్కు అంటాం కదా అలా ఆ షేప్ లో గీసేసాను నెక్స్ట్ దీన్ని మనం స్టిచ్ చేసుకోవాలి మెషిన్ పైన సో ఈ స్టిచింగ్ కూడా చూపిస్తాను సేమ్ ఎలా గీసుకున్నానో అలా గీస్తున్నాను దానిపై నుంచేలే కుట్టు వచ్చేలాగా చూసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని సీదా చేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత దీని సీదా చేసుకొని మనం చిలకకి అటాచ్ చేసేయాలి ఈ చేసిన తర్వాత హ్యాంగింగ్స్ లాగా కూడా పెట్టుకున్నాను కదా అది కూడా కుట్టడం చూపిస్తాను సో ఇది ఎక్సెస్ ఇది అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని సీదా చేసుకోండి సో సేమ్ చిలక ముక్కు లాగా వచ్చేసింది కదా దీన్ని ఇలా పెట్టేసి కుట్టుకోవాలి సో నేను ఫర్దర్ వీడియోస్ లో వేరే టైప్ ఆఫ్ చిలక కూడా చూపిస్తాను కొత్తగా చూసినట్లయితే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నేను ప్రతి వీడియో పెట్టాను లంగా జాకెట్లు కుల్లాలు లంగోటీలు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ డిజైన్స్ బోట్ నెక్ ప్రిన్స్ కటింగ్ అన్నీ పెట్టానండి ఒకసారి వీడియో మాత్రం చూడండి ఇలా రెండించుల పొడవు రెండించుల వెడల్పులో కొన్ని క్లాత్స్ కట్ చేసుకుంటాను నేను హ్యాంగింగ్స్ లాగా తీసుకుంటున్నాను కదా సో మీకు నచ్చిన కలర్లు నేను ఇక్కడ ఎల్లో బ్లూ పింక్ రెడ్ అలా తీసుకున్నాను కదా కలర్లు సో కలర్లు అనేది మీ ఇష్టం అండి హ్యాంగింగ్స్ కోసమని ఇలా కట్ చేసుకోవాలి రెండించుల పొడవు అలాగే రెండించుల వెడల్పు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి సో ఫ్లవర్ లాగా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను సో నేను మిషన్ మీద పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాను ఇంకొకసారి కూడా క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మళ్ళీ ఒకసారి ఇన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత
ఈ సైడ్ ఒకటి ఉంది చూసారా, ఆ సైడ్లో కొంచెం కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకోండి, చూసారు కదా, ఇలా కట్ చేసేయండి. ఇది మనకు ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం కట్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ షేప్లో ఉంటుంది, అర్థమైంది కదా, ఈ షేప్లో వచ్చేస్తుంది. దీన్ని విప్పినట్టయితే మీకు ఫ్లవర్ ఆకారం వచ్చేస్తుంది. ఇది మీకు అర్థం కాకపోతే వీడియో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. డబ్బా షేప్ అయితేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. సో డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి క్లాత్, అందుకే 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇలా ఈ చివర్లో సూది దారం పెట్టేసి దీనికి ఒక్కొక్క హ్యాంగింగ్లో ఒక్కొక్కటి ఇస్తాను. చూడండి ఎలా ఇస్తున్నాను, చూడండి ఇలా తీసుకొని దీనికి మధ్యలో సెంటర్లో కూర్చోండి. ఇలా సెంటర్లో కూర్చేసి మీకు ఒకవేళ పూస ఏమైనా ఉంటే అటొక పూస ఇటొక పూస కూడా పెట్టుకోండి, ఇంకా లుక్ వచ్చేస్తుంది. సో ఇది మన కిందికి జారకుండా ఆగాలి కాబట్టి చిన్నగా ముడి వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ముడి వేస్తున్నాను, ముడి వేయకపోతే జారిపోతుంది కదా కిందికి. సో అక్కడ ముడి అడ్డం పడుతుంది కాబట్టి అది కిందికి జారదు అలా. సో కొంచెం కొంచెం ప్లేస్లో ఒక్కొక్కటి అలా మీకు నచ్చినని పెట్టుకోవచ్చు. సో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది, ఇలా గాలి వచ్చినప్పుడు కూడా మంచిగా ఊగుతూ ఉంటుంది. సో ఇలా దేవాలయాల్లో మనం ఇవి చూసే ఉంటాం. ఈ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.